ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు. సమీక్ష సమావేశంలో అధికారులకు టీటీడీ ఈఓ ఆదేశాలు. తిరుపతిలో ఘనంగా మనగుడి కార్యక్రమం. శ్రీ పద్మావతి అమ్మవారికి విద్యార్థినుల ప్రత్యేక పూజలు. పుష్పాలంకార ప్రియుడు తిరుమల శ్రీనివాసుడు హరిసేవలో ధరిస్తున్న సుమసోయగ వైభవం ప్రత్యేక కథనం. భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు టీటీడీలోని ఆయా విభాగాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో తిరుమల ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి, టీటీడీ జేఈఓ పి బసంత్ కుమార్లతో కలిసి ఈవో సీనియర్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, భక్తులకు వసతుల కల్పన, రద్దీకి అనుగుణంగా టీటీడీ చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో మనగుడి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మహిళా పాలిటెక్నిక్ డిగ్రీ జూనియర్ కళాశాల విద్యార్థులు పూజా సామగ్రితో ఆలయ ప్రదక్షిణగా కళాశాల ఆవరణలోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు విద్యార్థులకు గాజులు, కంకణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీపీ కార్యదర్శి రమణ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కడప నగరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంలోని స్వామివారి మూల బృందావనాన్ని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై వెంచేపు చేశారు. ఆపై భక్తుల భజనలు, కోలాటాల నడుమ మఠం ప్రాంగణంలో ఊరేగించారు. రథంపై దివ్యంగా దర్శనమిచ్చిన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారిని భక్తులు దర్శించుకుని సేవించారు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు పాత మార్కెట్లోని శ్రీ లలితాదేవి మరియు రత్నాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా లలితాదేవిని శాకంబరిగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై కలశ ప్రతిష్ఠ, విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవాచరం మొదలగు కళ్యాణ క్రతువులను నిర్వహించారు. భక్తులు విశేషంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొని వీక్షించి తరించారు. చిత్తూరు నగరం జెండామాన వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాఘవేంద్రుని మూల బృందావనానికి శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామివార్లకు ఏకకాలంలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని పురాతన శ్రీ రాజరాజేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో కొలువు తిరిగిన రాజరాజేశ్వరి శివలింగానికి శతకలశాభిషేకాన్ని జరిపారు. నమక చమకాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. శివలింగానికి అన్నపూజలు జరిపి అర్ధనారీశ్వరిగా అలంకరించారు. ఆ తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిని చూడచక్కగా అలంకరించి గాజులతో పూజలు చేశారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో కొలువు తీరిన అభయాంజనేయ స్వామివారికి పాలాభిషేకం, సింధూర పూజలు జరిపి తమలపాకులతో అలంకరించారు. అలాగే ఆలయ ఆవరణలో శివపార్వతుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో గణపతి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ విశేష కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన తీజ్ సంబరాలను బంజారాలు ఘనంగా జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా కర్మన్ ఘాట్లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరులకు పల్లకి ఉత్సవాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ఆపై డప్పు వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరులను పురవీధిలో ఊరేగించారు. బంజారా మహిళలు మొలకలను తలపై ధరించి సంప్రదాయ నృత్యాలు చేస్తూ స్వామి అమ్మవార్ల పల్లకి సేవలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. ఆనంద నిలయం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అశేష భక్తకోటికి సర్వ శుభాలను, చిరునవ్వులను, సంపద వరాలను, సుఖ సంతోషాలను వేవేలుగా కురిపించే దివ్యధామం.
ఆ స్వామి సన్నిధి ఉత్సవాలు ఊరేగింపుల దివ్యకాంతులతో అనంత తేజో విరాజితంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక సౌరభాలలో తమ వంతు భాగ్యం కూడా ఎంతో ఉంది అని మురిసిపోతున్నాయి సుమసోయగాలు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా అంటూ ఈ విరిబోణీలు పరవశించిపోయే తిరుమలేశుడి వర్ణ వైభవ వీక్షణాన్ని మనము ఆస్వాదిద్దాం. అలంకార ప్రియుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రత్యేకించి పుష్పాలంకరణ అంటే ఆ స్వామికి మహాప్రీతికరం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి వైభవాన్ని చిద్విలాస స్వరూపంతో ఆ స్వామి తన చెంతకు వచ్చే భక్త కోటిని అనుగ్రహిస్తున్న కరుణా కటాక్ష ప్రాభవాన్ని ఎంత విన్నా తనివి తీరదు, ఎంత వీక్షించినా వన్నె తరగదు. అఖిలాండ కోటిని తన అపురూప దరహాస వదనంతో ఆశాంతం సమ్మోహితులను చేస్తున్న పరంధాముడి దివ్యత్వంలో తమకు అణువంత చోటిమ్మని ప్రాధేయపడుతున్నట్లు ఒదిగిపోయి ఆ మోహన రూపుడి సోయగంలో తమ భాగ్యాన్ని చూసుకుని తమలో తాము మురిసిపోతూ పరిమళించే పుష్పోల్లాసం మాటల కందనిది. ఉత్సవ వైభవంతో పోటీ పడుతూ సహస్ర కిరణ శోభితంగా దగదగాయమానంగా మెరిసిపోయే ఆభరణాల వర్ణ వైవిధ్యంలో పుష్పమాలల అలంకరణలు స్వామివారి దివ్య మంగళ రూపం మరింత తేజవంతంగా దర్శనమిస్తూ అలంకారాలకి అలంకార ఆభరణంగా మారిన తీరు వీక్షించిన ప్రతి భక్తుడి మదిని పులకింపచేస్తుంది. మరి వెంకటేశ్వరుడి పుష్పాలంకార విశేషాలు తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? పుష్పాలంకార ప్రియుడికి పుష్ప శోభితంగా సాగే సేవలు ఏంటి? ఏ ఏ ఉత్సవాల్లో ఏ ఏ అలంకారంలో స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది? అసలు నిత్య కైంకర్యాలలో స్వామివారికి ఎన్ని రకాల పుష్పాలు ఎంత పరిమాణంలో వాడతారు? ఈ పుష్పాల సేకరణ ఎలా జరుగుతుంది? ఏ ఏ ప్రాంతాల నుంచి పుష్పాలు శ్రీవారి సేవకు వస్తాయి? ఎంతమంది సిబ్బంది ఈ సుమనోహర కార్యంలో పాలు పంచుకుంటారు? తదితర విషయాలపై భక్త లోకానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. మరి ఆ వివరాల సమాహార మాలికను మనము ఒకసారి పరికిద్దామా? ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసుడికి నిత్యం అమూల్యమైన ఆభరణాలతో పాటు పుష్పాలంకరణ సేవలు జరుగుతాయి. వేకువజాము జరిగే సుప్రభాతం మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారు సువాసనలు వెదజల్లి పుష్పమాలలతో శోభాయమానంగా దర్శనమిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. తోమాల సేవ. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తోమాల సేవ కనుల పండుగగా జరుగుతుంది. ఈ సేవ కోసం శిఖమాల, సాలగ్రామం అనే రెండు రకాల పూలమాలల్ని సిద్ధం చేస్తారు. శిఖమాల అంటే స్వామివారి శిరస్సు నుండి భుజాల వరకు ఉంటుంది. అలాగే సాలగ్రామం అంటే భుజాల నుంచి పాదాల వరకు ఉండే మాల. స్వామివారితో పాటు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు, శంఖు చక్రాలకు ప్రత్యేకంగా రకరకాల పుష్పాలతో తయారు చేసిన బిట్లు, 25 కుచ్చులు తోమాల సేవ కోసం వినియోగిస్తారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లే క్షేత్రం తిరుమల. తిరుమల శ్రీవారికి నిత్యం కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి వర్ణమయ పుష్పాలతో సిద్ధం చేసిన పూమాలలు భక్తులను మైమరపిస్తూ ఉంటాయి. స్వామివారికి 6 అడుగుల పొడవైన మాల, అమ్మవార్లకు 5 అడుగుల పొడవైన మాలల్ని వినియోగిస్తారు. ఇక కళ్యాణోత్సవంలో ఆఖరి ఘట్టమైన మాల మార్పిడి కోసం ప్రత్యేకంగా 6 పుష్పమాలలను అక్కడే అందుబాటులో ఉంచుతారు. శ్రీవారి వసంతోత్సవ సేవ కోసం 5 అడుగుల పొడవైన 3 తులసి మాలల్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. సుగంధ భరిత అభిషేక సేవలు 2 దేవేరులతో అందంగా కొలువుదీరిన స్వామివారి వైభోగాన్ని పవిత్ర తులసి మాలల అలంకరణ రెట్టింపు చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అందజేస్తూ ఉంటాయి. తిరుమలలో ప్రతిరోజు సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకరంగా సాగే ఉత్సవం ఊంజల్ సేవ. ఈ సేవ కోసం కళ్యాణోత్సవం తరహాలోనే పుష్పమాలలను సిద్ధం చేస్తారు. అదనంగా
మరో 9 పొడవాటి అలంకరణ మాలల సోయగంలు స్వామివారు ఉభయ దేవీని సమేతంగా ఊంజల్ సేవలో భక్తులకు కనువిందుగా దర్శనమిస్తారు. పుష్పప్రియుడు తిరుమలేశుడికి ఆధ్యాత్మిక సౌరభాలను అద్దుతూ మనోహరంగా సాగే సేవ పోలంగి సేవ. ఈ సేవలో లక్ష్మీహారంగా పలు రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన 16 అడుగుల పుష్పమాల ఎంతో ప్రత్యేకం. ఇక కంఠహారం 6 అడుగుల పూమాల. కిరీటం వడ్డాణం కోసం 2 అడుగుల మాలల్ని కనకాంబరాలు, మల్లెలు, మరువం, 100 వరహాలు, చామంతి, సంపెంగ, గులాబీ, తీగమల్లి, నిత్యమల్లి, జాజి, విరజాజి వంటి వివిధ రకాల పుష్పాలతో చూడ చక్కగా సిద్ధం చేసే తీరు అమోఘం. ఇక ఆనంద నిలయంలో స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లో అలంకరణ కోసం రోజుకు 20 పుష్పమాలల్ని తయారు చేస్తారు. ఒకులామాతకు, వరదరాజస్వామివారికి, శ్రీ యోగ నరసింహస్వామివారికి, భాష్యకారులకు ఈ మాలలను వినియోగిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా కొలువై ఉండే బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అలంకరించడానికి 5 అడుగుల వర్ణ శోభిత పుష్పమాల ఉపయోగిస్తారు. దీంతో పాటు అదనంగా మరో 2 అలంకరణ మాలలు అంజనీ సుతుడి సేవకు సిద్ధంగా ఉంటాయి. తిరుమల క్షేత్రాధిపతి శ్రీ వరాహస్వామివారి ఆలయంలో స్వామివారి కోసం 5 అడుగుల పుష్పమాల, మరో 6 పుష్ప తోరణాలు, 5 కుచ్చుల పుష్పాలను కైంకర్యాలలో వినియోగిస్తారు. ఈ పుష్పమాలల తయారీలు ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఉద్యానవన విభాగానికి చెందిన 50 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. శ్రీవారి పుష్పరథం ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటల సమయంలో కళ్యాణోత్సవ మాలలు స్వామివారి అలంకరణకు ఆలయానికి చేరుకుంటాయి. అలాగే మధ్యాహ్నం 1 గంటకు తోమాల సేవకు సంబంధించిన పుష్పమాలలు, పుష్పాలు వస్తాయి. ఇక మధ్యాహ్నం 3:30 గంటలకు ఊంజల సేవలు, శ్రీ మలయప్ప స్వామివారికి వినియోగించే పుష్పమాలలు, అదేవిధంగా బేడి ఆంజనేయ స్వామి, వరాహస్వామివార్ల సేవలకు శ్రీవారి పుష్పరథం ద్వారా తీసుకువస్తారు. మొత్తం 10 నుంచి 12 జాతుల పుష్పాలను శ్రీవారి సేవకు ఉపయోగిస్తారు. ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలకు, స్వామివారి సేవలకు ప్రతిరోజు సుమారు 250 నుంచి 350 కేజీల పుష్పాలను టీటీడీ వినియోగిస్తుంది. ఇక పుష్పాలతో పాటు తులసి, మరువం, దవనం, పన్నీరు, కదిరిపచ్చ, బిల్వం వంటి 6 రకాల పత్రాలను వెంకటేశ్వరుడి వివిధ సేవల్లో ఉపయోగిస్తారు. విశేష పర్వదినాలైన ఉగాదికి 10 టన్నులు, ఆంగ్ల నూతన సంవత్సరం రోజు 8 టన్నులు, వైకుంఠ ఏకాదశికి 15 టన్నులు, బ్రహ్మోత్సవాలలు 35 నుంచి 45 టన్నుల పుష్పాలు, పుష్పయాగానికి 7 టన్నుల పుష్పాలను టీటీడీ ఉపయోగిస్తుంది. ఏడాదికి 150 టన్నుల పుష్పాలు స్వామివారి కైంకర్యంలో తరిస్తున్నాయి. మంగళ రూపంతో మనోహరంగా దర్శనమిచ్చే స్వామివారి పుష్ప కైంకర్యంలో టీటీడీ ఉద్యానవన శాఖతో పాటు భక్తుల భాగస్వామ్యం కూడా ఎంతో ఉందని చెప్పాలి. ఇందులో తమిళనాడు నుంచి 50% పుష్పాలు విరాళంగా అందుతున్నాయి. అలాగే తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి దాతలు పుష్పాలను విరాళంగా శ్రీవారికి సమర్పిస్తున్నారు. ఏడాది పొడవునా ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడికి అనేక ఉత్సవాలు, ఊరేగింపులు నవనవోన్మేషంగా జరుగుతూ ఉంటాయి. నిత్యోత్సవాలతో పాటు పున్నమి గరుడ సేవ, పార్వేట ఉత్సవం, రథసప్తమి పర్వదినం, బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, పద్మావతి పరిణయోత్సవం, ఉగాది ఆస్థానం, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు, పుష్పయాగం, వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులకు విశేషంగా నిర్వహించే వివిధ రకాల సేవల్లో పుష్పాలంకరణ ప్రాధాన్యత తెలియజేయడానికి మాటలు చాలవు. పుష్ప మండపంగా పేరుగాంచిన తిరుమల క్షేత్రానికి విచ్చేసిన భక్తులు శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని తనివి తీరా దర్శించి
ఆ స్వామికి నవ నవోన్మేషంగా జరిగి పుష్ప శోభిత కైంకర్యాలను మనసారా ఆస్వాదించి తరిస్తున్నారు. తిరుమలకు రాలేని అశేష భక్త కోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాల ద్వారా ఉత్సవ ప్రియుడి సేవలను తిలకించి పునీతులవ్వాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం జరిగింది. జంట నగర వాసులు ఉత్సవ ప్రియుని కళ్యాణోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. అలాగే వివిధ ఆలయాల్లో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు జరిగాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో గల ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. తరువాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు. అలాగే బర్కత్పురాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూలమూర్తిని మధ్వ సంప్రదాయ రీతిలో అభిషేకించారు. అనంతరం స్వామిని పలకపై కొలువు తీర్చి ఊరేగిస్తూ రథం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ పుష్పశోభితంగా తీర్చిదిద్దిన రథంపై స్వామివారిని కొలువు తీర్చి భక్తుల దైవనామస్మరణల మధ్య రథంపై ఊరేగించారు. భక్తులు ఈ విశేష క్రతువులో పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామిని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఇక బాగ్లింగంపల్లిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పరిమళ భరిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. వేకువజామునే శ్రీ రాఘవేంద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించి చక్కగా అలంకరించారు. తరువాత శ్రీ రాఘవేంద్ర స్వామిని రథంపై కొలువు తీర్చి భక్తుల భజనలు, కోలాటాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని రామాలయంలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి పల్లకీ సేవను ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని పుష్పమాలలు, తమలపాకులతో చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ఆ తర్వాత శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీలో కొలువు తీర్చారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, భజనల నడుమ స్వామివారిని ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఆంజనేయ స్తుతుండి భక్తి ప్రపత్తులతో సేవించి తరించారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవదేవులకు నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్ర కనుల పండుగ నిర్వహించారు. ముందుగా రథంపై స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. తర్వాత భజనలు, భక్తి సంకీర్తనల నడుమ శోభాయాత్ర పురవీధుల్లో సాగింది. భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొని స్వామికి పూజలు చేసి శ్రీ మార్కండేయ స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
అలాగే మహబూబ్ నగర్లోని పరిమళగిరి గుట్టపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 348వ ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని వేకోజామునే పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి కవచంతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక మహబూబ్ నగర్కు గ్రామదేవతగా భక్తులను కటాక్షిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పలు రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని భక్తి ప్రపత్రులతో సేవించి తరించారు. అలాగే భక్తుల ఆరాధ్య దేవతగా మహబూబ్ నగర్ పట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. విశేష ఉపచారాలు నిర్వహించిన తర్వాత అమ్మవారిని లక్ష గాజులతో చక్కగా అలంకరించారు. ఆధ్యాత్మిక భరితంగా దర్శనమిస్తున్న అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించి అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బ్రాహ్మణవాడిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం సామూహిక కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత మహిళలు కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారిని సేవించారు. ఇక జిల్లాలోని పార్వతీపుర సమీపంలో కొలువైన శ్రీ మైసమ్మ తల్లికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజామునే అర్చకులు పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. పట్టు వస్త్రాలు, వర్ణమయ పుష్పాలు, స్వర్ణాభరణాలతో చూడ చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ మైసమ్మ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం జరిగిన ఒడిస్సీ నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. న్యూఢిల్లీకి చెందిన పద్మశ్రీ రంజన్ గౌహార్ బృందం చక్కని హావభావాలతో ఒడిస్సీ నృత్య రీతిలో పలు అంశాలను చక్కగా ప్రదర్శించి ప్రేక్షకుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.